షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు, కష్టపడితే మనదే విజయం, మంత్రులకు తేల్చి చెప్పిన సీఎం జగన్. రాయలసీమ డిక్లరేషన్ ప్రకటించిన నారా లోకేష్. యువగళం పాదయాత్రలో ఉన్న టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ కడప నడిబొడ్డున రాయలసీమ డిక్లరేషన్ ప్రకటించారు. ఇచ్చిన హామీలు నెరవేరుస్తా, లేదంటే నాలుగేళ్ల తర్వాత ఇదే గడ్డపై నిలదీయండి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు లోకేష్. పూటకో మాట గడికో హామీ, కేసీఆర్ అసలైన పగటి వేషగాడు. సీఎం కేసీఆర్ పై షర్మిల సెటైర్లు. మహిళా కమిషన్ ముందుకు సేజల్ పంచాయతీ సంచలనం సృష్టించిన దుర్గం చిన్నయ్య. సేజల్ పంచాయతీ జాతీయ మహిళా కమిషన్ ముందుకు చేరింది. దుర్గం చిన్నయ్య తనను వేధించాడని కొన్ని రోజుల నుంచి సేజల్ ఆరోపిస్తున్నారు. ఈ మధ్య ఆత్మహత్య యత్నం కూడా చేశారు. దీనిపై స్పందించిన మహిళా కమిషన్ సేజల్ను విచారణకు పిలిచింది. చంద్రబాబు అమిత్ షాను కలవడంలో ఎలాంటి రాజకీయం లేదు. భవిష్యత్తులో ఎలాంటి పొత్తు ఉండబోదని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు. కంటతడి పెట్టుకున్న సీఎం కేజ్రీవాల్. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కంటతడి పెట్టుకున్నారు. ఢిల్లీలో ఓ విద్యా సంస్థ ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఆయన విద్యాశాఖ మాజీ మంత్రి మనీష్ సిసోడియాను గుర్తు చేసుకున్నారు. ఆయన హయాంలో ఢిల్లీ విద్యారంగం ఎంతో అభివృద్ధి చెందిందని గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు. నేడు మహబూబ్ నగర్ జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటన. మహబూబ్ నగర్ లో మంత్రి కేటీఆర్ పర్యటించనున్నారు. పర్యటనలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కు భూమి పూజ చేయనున్నారు. ప్రపంచంలో అత్యంత ఖరీదైన నగరాల్లో హైదరాబాద్ కు చోటు. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నగరాల జాబితాలో భారత్ నుంచి 7 సిటీలకు చోటు దక్కింది. ఇందులో మన హైదరాబాద్ నగరం కూడా ఉండడం విశేషం. ఈ జాబితాలో మన దేశం నుంచి ముంబై అగ్రస్థానంలో ఉండగా ఆ తర్వాతి స్థానాల్లో ఢిల్లీ, చెన్నై, బెంగళూరు, కోల్కతా, పూణేలు ఉన్నాయి. మద్దతు ధర విషయంలో రైతులకు మోదీ సర్కార్ గుడ్ న్యూస్. అన్నదాతలకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. పెసర, వరి సహా వివిధ పంటలకు మద్దతు ధర పెంచుతున్నట్లు ప్రకటించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో బుధవారం జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. నేడు ఈ ఆటోలు ప్రారంభించనున్నారు సీఎం జగన్. చెత్త సేకరణకు పర్యావరణ హితంగా ఉండే 516 విద్యుత్ ఆటోలను సీఎం జగన్ ప్రారంభించనున్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం వద్ద ఈ కార్యక్రమం జరగనుంది. 36 మున్సిపాలిటీలకు వీటిని అందజేస్తారు. ఒక్కో ఆటో విలువ 4.10 లక్షలు కాగా 500 కేజీల సామర్థ్యంతో వీటిని రూపొందించారు. ఆటోల కొనుగోలుకు ప్రభుత్వం 21.18 కోట్లను వెచ్చించింది.